డేవిడ్ గారు, ఓకే బాబు నాయుడు గారు, శేఖర్ రెడ్డి గారు, రమణాయుడు గారు, మెజారిటీ జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు, దానికి సంతోషం. కాకపోతే ఏ పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఈ సర్వే సంస్థలు సర్వేలు వెల్లడించాయి అనేది కూడా వెల్లడిస్తే పబ్లిక్ నమ్మడానికి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పిన పొలిటికల్ అనలిస్ట్ యొక్క అభిప్రాయం. అది వాళ్ళని అడగండి, జాతీయ సర్వే ఇచ్చిన వాళ్ళని అడగండి, అది నన్ను అడిగితే నేనేం చెప్పను, నేను కాదు కదా సర్వే. మీరు నమ్మేస్తున్నారా వాళ్ళు చెప్పింది? ఇంకో విషయం సార్, ఇక్కడ మన మాధవరెడ్డి గారు మాట్లాడుతూ, మాధవరెడ్డి మిత్రులు వారు మాట్లాడుతూ, నేను ఆద్యా సర్వే వాళ్ళతో మాట్లాడటం జరిగింది, వాళ్ళు జనసేనకి 5 MP గెలుస్తున్నామని చెప్పి చెప్పారు అని చెప్పి మాట్లాడారు. మాధవరెడ్డి గారు ప్లీజ్ అండి, పొద్దు పొద్దున్నే కామెడీలు ఎందుకు చేస్తారు మీరు? జనసేనకి ఇచ్చేది 2 లేదా 3 MP. మీకేనా చంద్రబాబు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు కాల్ చేసి చెప్పారా, లేదా మీకు మీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా? మేము 5 ఇట్ల చేస్తున్నాం, 4 ఇట్ల చేస్తున్నాం, ఎవరు చెప్పారు? కాదు కాదు శేఖర్ రెడ్డి గారు ఇక్కడ, ఓకే మీరన్న మీరన్న పాయింట్ ని నేనే వ్యతిరేకిస్తున్నాను. మీరే మాట్లాడుకున్నారు, ఒక్క నిమిషం వినండి సార్, నేను చెప్పేది కూడా ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరన్నారు మాధవరెడ్డి గారు పొద్దు పొద్దున్న జోకులే మాకని, మీకు ఇచ్చేదే 2-3 MP మీరు అయితే ఎలా గెలుస్తారని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు వారేమంటున్నారు, మీకేమన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారా జనసేనకు 2-3 ఇస్తామని ఒక పాయింట్ అన్నారు. ఇంకోటి ఏంటి, Y0 175 అనేది అతిపెద్ద కామెడీ, దాంతో పోల్చుకుంటే మాదేం కామెడీ కాదు అంటున్నారు. వినండి, నన్ను మాట్లాడినండి ఫస్ట్. వాళ్ళు చెప్పి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి, వాళ్ళు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మా అధికార పార్టీ పక్షంగా మాకుంది. ఖచ్చితంగా మా వాయిస్ అయితే మేము వినిపించాలి కదా. సో వాళ్ళు 5 అన్నారు. ఇంకోటి ఆయన మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ అంటారు. తెలంగాణలో ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుంటే ఆంధ్రాలో ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది సార్? తెలంగాణలో హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ సోషల్ మీడియాలో క్రియేటివిటీలో ఉంది, కానీ ఇక్కడ వైన్ షాపుల్లో అమ్మకాల్లో లేదు. అది వైన్ షాపుల్లో అమ్మకాల్లో స్పెషల్ స్టేటస్ అనేది లేదు. ఎవడో 10 కిలోమీటర్లు కూడా చాపర్ల పోయడానికి ఏం తెలుస్తుంది స్టేటస్ గురించి? 10 కిలోమీటర్లు కూడా చాపర్ల పోతారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది స్టేటస్ గురించి? పబ్లిక్ ఇష్యూస్ గురించి ఏం తెలుస్తుంది? డిబేట్ అనవసరం సార్. ఏపీలో డెవలప్మెంట్ లేదు అని చెప్పారు సార్. గత 4 సంవత్సరాల్లో ఏపీలో 50% గ్రోత్ ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక చూసుకోండి సార్. నెక్స్ట్ ఇంకోటి, ఎంప్లాయబిలిటీ లేదు ఆంధ్రప్రదేశ్ లో, అసలు ఎంప్లాయబిలిటీ లేదు, అందుకే పక్క రాష్ట్రాలకి పారిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. తెలంగాణ 7వ ప్లేస్ లో ఉంటే ఎంప్లాయబిలిటీలో, నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక. తెలంగాణ 7వ ప్లేస్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 4వ ప్లేస్ లో ఉంది. సౌత్ ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి కింద నుంచా పైన నుంచా అండి. నీతి ఆయోగ్ నివేదిక కింద నుంచా పైన నుంచా, నీతి ఆయోగ్ నుంచి నివేదిక. నెక్స్ట్ ఇంకోటి సార్, ఇంకోటి పేదరికం గురించి మాట్లాడుతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు 2015 అధికారంలో ఉన్నప్పుడు నీతి ఆయోగ్ పేదరికం ఇండెక్స్ గురించి, ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కింద తీసుకుంటే 11.8% ఉండేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 12.8% పేదలు పెరిగారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాటిస్టిక్స్ మీద కాదు, డిబేట్ మీరు మర్చిపోయినట్టున్నారు. డిబేట్ కాన్సెప్ట్ అది కాదు, దానికా మా దగ్గర కూడా చాలా కాగితాలు ఉన్నాయి. డిబేట్ పాయింట్ అది కాదు. తెలుగుదేశం వాళ్ళకి వచ్చినటువంటి రోగమే ఇది, చెప్పేది వినిపించుకోరు, చూపించేది నమ్మరు. మన రోగానికి రోజు టాబ్లెట్లు ఇంజక్షన్ తో బయటకు వస్తున్నావు అంట కదా, ఇంజక్షన్ లేకుండా బయటకు రాలేకపోతున్నావు అంట కదా. మన రోగానికి ముందు సంగతి చెప్పండి, ముందు తెలుగుదేశం పార్టీ ఇస్తుందా? లేకపోతే నేను కొన్ని ప్రశ్నలు స్పష్టంగా వేశాను, దానికి సమాధానం చెప్పండి. నేను స్పష్టంగా అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఒక పేద దళితుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారా పెట్టలేదా? అంబేద్కర్ గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారా పెట్టలేదా? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. సంబంధించి అవినాశ నేతను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ డెవలప్మెంట్ అంటే? 4 పోర్ట్లు కడుతున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదా? 2,14,000 మందికి శాశ్వత గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పన జరిగింది. కేంద్ర ఈపీఎఫ్ ఖాతాల లెక్కల ప్రకారం ఈ గత 4.5 సంవత్సరంలో మేము చెప్పిన లెక్క కాదు, 16 లక్షల మందికి కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే 500,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇచ్చాం, వాటి ద్వారా 15,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చిందని చెప్పేసి డిపిఐటి తీర్థలం చేసింది. డిపిఐటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా మా ప్రభుత్వ హయాంలో ఐటీ ఉత్పత్తులు 124% పెరిగాయి అని చెప్పేసి ఎస్టీపీఐ లెక్కలు ఉన్నాయి. పేపర్ గురించి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ప్రశ్న, ఇటీవల కాలంలో వైజాగ్ లో ఒక సమావేశం అంటే ఇండస్ట్రియల్ మీట్ లాగా 13,00,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే సుమారు దాంట్లో 800,000 కోట్లు ఇంప్లిమెంట్ అయ్యింటే సార్? ఇప్పటి వరకు సార్ ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదో మీరు మీడియాలో మాట్లాడేయడం, ఆ టీడీపీ పార్టీ వాళ్ళు విశ్లేషణ చేయడం, లేకపోతే జనసేన విశ్లేషణ చేయడం, పేపర్లు రాయటం కాదు సార్. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటే కాదు సార్, ఎక్కడైనా సరే ఎంఓయూ చేసుకున్న వాటిలో ఎంఓయూ చేసుకున్న వెంటనే 100,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చేవి సార్. ఎక్కడైనా ఎంఓయూ చేసుకున్న వాటిలో మొదటి సంవత్సరం ఇంత పర్సెంట్, సెకండ్ సంవత్సరం ఇంత పర్సెంట్, తర్వాత సంవత్సరం ఇంత పర్సెంట్ అని చెప్పేసి ఎంఓయూలు కూడా మెన్షన్ చేసుకుంటారు. మెన్షన్ చేసుకున్న వాటిని గ్రౌండ్ చేయడం కోసం ఈ రోజు వరకు 80,000 కోట్ల రూపాయలకి ఏదైతే మా బోర్డు, ఏదైతే ఇండస్ట్రియల్ బోర్డు ఉందో పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉందంటే, వీళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే, టీడీపీ వాళ్ళు చేసే పని, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికార ప్రతినిధి, వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు చెప్పిన మాట ఏంటంటే, మా ప్రభుత్వంలో ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధి పెట్టి మా ప్రభుత్వంలో 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మేము గ్రౌండ్ చేశాం, వీటి ద్వారా మొత్తం 600,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పండి, పట్టాభి గారు ఏ చెప్తే అది కరెక్ట్ అని అంటారా? వినండి సార్ చెప్పండి, సర్టిఫికేట్ ఇస్తున్నారా? పట్టాభి గారు ఒక్కరే చెప్పలేదు సార్, పట్టాభి గారు ఒక్కరే చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, వీళ్ళ పార్టీకి చెందినటువంటి కనకమేడల గారు ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారండి కడపలో? స్టీల్ ప్లాంట్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, కార్యకర్తలు నమ్ముకోవటం వదిలేసి సినిమా డైరెక్టర్లు నమ్ముకొని సినిమాల మీద ప్రజల్ని మాయ చేసి 70,00,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కంపెనీలే పారిపోతా ఉన్నాయి మీ దెబ్బకి. లూలు కంపెనీ పారిపోయింది చెప్పండి. సమయం లేదు. కోట్లు పడేసి అదే ఇడ్లీ పాత్ర బిల్డింగ్లు, కుక్కర్ పాత్ర బిల్డింగ్లు, ఐకానిక్ బ్రిడ్జ్లు, ఎలా అంటే ఉద్యానవనాలు, నగర ఉద్యానవనాలు, ఇవన్నీ చూపించాలి గ్రాఫిక్స్ లో, కంప్యూటర్ లో చూపిస్తే వీళ్ళకి అభివృద్ధి. కానీ రియాలిటీలో ప్రజలకు ఉపయోగపడే విధంగా అమరావతిలో ఒక ఇటుకన్న పేర్చారా? ఒక్క ఇటుక ఈ బిల్డింగ్ కట్టాము వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత. అమరావతిలో మేము ఇటుకు కూడా పేర్చలేదు. ఒప్పుకున్నారు కదా? 100%. ఎందుకని అంత వివక్ష ఎందుకని అక్కడ? ఎందుకంటే ఒక విషయం చెబుతాండి, అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే అడ్డుకుంది ఎవరు? మాస్టర్ ప్లాన్ లో నిర్దిష్టమైన ప్రదేశాన్ని కూడా అక్కడ కేటాయించారు మాస్టర్ ప్లాన్ లో. మీరు అక్కడ కాకుండా రాజధాని కన్స్ట్రక్షన్ కి అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కడతానంటే దానికి కోర్టు ఎట్లా ఒప్పుకుంటే? మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా అడ్డుకుంటారు. అమరావతిలో పోసి జోగి రమేష్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొచ్చి అమరావతిలో ఎట్లా పెడతారు? ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఆ నియోజకవర్గంలో ఇల్లు కదా మీరు కేటాయించాలి. తాడిగొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కాకుండా పక్క నియోజకవర్గ ప్రజలను తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో పెట్టడం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 100 పంటలు పండే పొలాలని రైతులు త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తే ఆ పొలాలని మీ ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసుకుంటూ వేసిన రోడ్లు, అక్కడ ఉన్న మెటీరియల్ కూడా అమ్ముకున్నారు, రోడ్లు తవ్వి మట్టి అమ్ముకున్నారు. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. వైజాగ్ లో ఎన్ని భవనాలు నిర్మించారు? సార్ వైజాగ్ లో భవనాలు నిర్మించారు. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరిగింది. అలాగే వైజాగ్ లో మేము ఏదైతే ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి కొన్ని భవనాలను మేము చెప్పండి, ప్రభుత్వ భవనాలు పేర్లు చెప్పండి. ఇబ్బందులు సృష్టించారు కాబట్టి ఆగ్యంగా లేకపోతే ఈటాంటి పరిపాలన రాజధాని అక్కడికి వెళ్ళిపోయారు. సరే, కర్నూలుకు కూడా ఖచ్చితంగా న్యాయ రాజధాని వెళ్ళాలి, అది కూడా కోర్టులో ఉన్నాం. కోర్టులో కేసులు వేసి మోకాలు అట్టింది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కాదా?
సరే ఒక్క నిమిషం, మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది, మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపో, ప్రభుత్వం కూడా అయిపోబోతుంది, ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ముందుకు పోయట్లేదు, మమ్మల్ని అడ్డు పెడతా ఉంది, మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, కేసులు వేస్తా ఉన్నారు, ఇంకెన్ని సంవత్సరాలు చెప్తారు అట్లా. అమరావతిలో ఇటుక పేర్చలేదన్నారు, వైజాగ్ లో ముఖ్యమంత్రి గారు కార్యాలయం కట్టామన్నారు, అంతవరకు కర్నూలు కూడా రా న్యాయం జరగాలా జరుగుద్దు అన్నారు, ఇంకేం చేశారు సార్? మూడు రాజు వినండి, ప్రతిపక్షం అంటే ఎక్కడైనా సరే ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేసి దాని మీద వాళ్ళు ఖచ్చితంగా ధర్నాలు దీక్షలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కరెంటు బిల్లు ఎన్నిసార్లు హైక్ చేసి పెంచారు, కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకుపోతాం.